నుంచి కొంతమంది బట్టేబాజ్ గాళ్ళు ఏమనుకుంటారో నాకు అర్థమైతలేదు కానీ, అసలు జంక్ అనేదే ఉండదు. చెట్టెత్తు దేవుడు విగ్రహం అట్లా ముంగట కనిపించగానే అయ్యో దేవుడా 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 అని ఒకటే మొక్కేసేటోళ్ళు కొంతమంది అయితే అసలు లెక్క అనేదే లేకుండా దేవుని కళ్ళ ముంగటనే సొమ్మెత్కపోయేటోళ్ళు ఇంకొంతమంది తయారయ్యండ్రు. చూడుండ్రు కావాలంటే ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాల లేబరడ్డ కాడ ఏం జరిగిందో మీరే చూడు. మంచిగా తెల్లగా లైట్ జరుగుతున్నాయి, కండ్ల నిండా కనిపించే చెట్టు అంతా గణపతి దేవుని విగ్రహం. ఆగా, ఆ గణపతి దేవుని విగ్రహం వెనుక మర్ర నుంచెలే నిమ్మలంగా వచ్చి దొంగ సూపులు చూస్తూనే చూస్తున్నారా? ఆగా, వాడు దేనికి సూచి పెచ్చిండో సుడిర్రే. అగగగగగ నిమ్మలంగా ఆ దేవుని దగ్గరున్న హుండిని పట్టుకొని సడీ సప్పుడు కాకుండా పోతున్నాడు. ఆడ కొంతమంది పండుకొని కూడా ఉన్నారు, మరి వాళ్ళ దబ్బున లేతే దొరకవచ్చి తంతరు అన్న భయం ఉండద్దా? ఆ ఉండిని అందుకొని అవతల పడ్డాడు. కాని పాపం వీణసంటి దొంగ బచవాజిగాళ్ళు ఉంటారని వీళ్ళకు ముందుగానే తెలిసినట్టున్నది. మండపంలో సీసీ కెమెరా పెట్టిర్రు. ఆగా, దాంట్లో చూస్తే మొత్తం భాగవతం అంతా బయటపడ్డది. ఇది 3 రోజుల కిందటి వీడియో. ఇక దీంట్లో ఉన్న మనిషి మంచిగానే కనిపించబట్టే ఇక వీణ్ణి ఎత్తనన్నా చేసి దొరకబట్టాలి అని చూసుకుంటే చూసుకుంటా ఇగో నిమ్మలంగా ఏర్పాటు చేసి ఇగో ఇయాల దొరకబట్టి కచ్చిర్రు, దొరకబట్టి కచ్చి కొచ్చిర్రు కదా అంచి చెట్టు గట్టేసి యమ దంచుడు దంచిర్రు. సరే వాణి తిప్పలేందో గాని దేవుడంటే ఈ మనసులు ఎందుకు భయపడతలేరు కావచ్చును. పూజ చేసే కాడ కొద్దిగా అచీట్ అయితే దోషం బచ్చిందని ఆగం ఆగం అవుతారు భక్తులు. దేవుడు శిక్షిస్తాడని చెప్పుకుంటా అంటారు. మరి ఈ దొంగలను ఎందుకు శిక్షిస్తలేడు కావచ్చును? హుండి మీద చెయ్యి పెట్టంగానే బగ్గున కాలిపేటట్టు చేస్తే ఏ గుడిలన్నా దొంగలు పడతారా? మరి వీటి మర్మమేందో గాని దొంగలకైతే దేవుడు అంటే ఈ సమయత్తు భయం కూడా లేకుండా అయిపోతున్నది. మరి వాళ్ళకైతే బుద్ధి చెప్తాడో ఆ దేవుడు ఏమో చూడాలి.